రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంటే రాష్ట్రంలో ఐటీ సోదాలు జరుగుతూ అక్రమాస్తులు కూడబెట్టిన వారి వివరాలను బయటికి లాగే ప్రయత్నం చేస్తుంటే అది కూడా ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతల ఇళ్ల మీద వాళ్ళ కార్యాలయాల మీద అలాగే వాళ్ళ సన్నిహితుల మీద సోదాలు జరుగుతుంటే ప్రతి విషయంలోనూ నేనున్నానంటూ నోరు విప్పే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడలేదు? ఆయన మౌనం వెనక సమాధానం ఏంటి? ఆయన సైలెన్స్ వెనక వైలెన్స్ ఏంటి అనేదానికి ఇప్పుడు సమాధానం దొరికిందా అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు. దానికి కారణం ఏంటి అంటే చంద్రబాబు గారి మౌనం వెనక ప్రస్తుతం బయటపడ్డ 2000 కోట్ల రూపాయలైనా ఇంకా 1000 కోట్ల రూపాయల అవినీతి సొమ్ము ఉందా అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. ఎందుకు అంటే ఫిబ్రవరి 6వ తేదీ నుంచి దాదాపు ఆదాయ పన్ను శాఖ వరుసగా 40 చోట్ల సోదాలు జరిపింది. ప్రధానంగా హైదరాబాదు, విజయవాడ, కడప, విశాఖపట్నం, ఢిల్లీ అలాగే పూణేల్లో కూడా సోదాలు జరిపింది. మొత్తం 40 చోట్ల ఐటీ సోదాలు జరిగాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలోని 3 ప్రముఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు కూడా ఉన్నాయి. అంటే అధిక బిల్లులు అలాగే బోకస్ బిల్లులతో పాటు బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా భారీ ఎత్తున నగదు లావాదేవీలు జరిపిన ర్యాకెట్ ఏదైతే ఉందో అది గుట్టు రట్టయింది. అంటే వాస్తవానికి కాంట్రాక్టులు తీసుకుంటారు ప్రభుత్వం నుంచి, ఆ కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి సబ్ కాంట్రాక్ట్కి ఇస్తాడు. వాళ్ళు ఆ కంపెనీలు కొన్ని షెల్ కంపెనీల పేరుతో చూపిస్తాయి. వాస్తవానికి అక్కడ ఏ కంపెనీలు ఉండవు, అక్కడ ఏ కాంట్రాక్టు జరగదు. కాకపోతే మనీ ట్రాన్సాక్షన్ మాత్రం, ఆర్థిక లావాదేవీలు మాత్రం జరిగిపోతూ ఉంటాయన్నమాట. అలా జరిగిపోతున్న నేపథ్యంలో మధ్యలో అవినీతి, అంటే ప్రభుత్వ సొమ్మును ఎంతమంది విచ్చలవిడిగా వాడేసుకుంటారు, ఎంతమంది విచ్చలవిడిగా మింగేస్తారు, తినేస్తారు. ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము అన్నమాట. మనం కట్టే పన్నులు, మనం కట్టే కరెంటు బిల్లులు ఇవన్నీ కూడా మన దగ్గర నుంచి సేకరించిన సొమ్ము ఏదైతే ఉంటుందో దాని అంతటినీ కూడా ఈ అవినీతి గద్దలు ఎవరైతే ఉంటారో వీళ్ళు మింగేస్తూ ఉంటారు. సో అందుకే అప్పుడప్పుడు ఐటీ శాఖ తనిఖీలు చేసి ఆ అవినీతి గద్దలను బయటికి లాగుతూ ఉంటుంది. అలా వదిలేస్తే వాళ్ళు ఇంకా మనల్ని పొడుచుకు తినేస్తారు. సో ఇప్పుడు ఈ మౌనం వెనక ప్రధానంగా ఎందుకు చంద్రబాబు గారు ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు, ఈ ఐటీ దాడులు జరుగుతుంటే ప్రధానంగా వాళ్ళ సన్నిహితుల మీద జరుగుతున్నా ఎందుకు నోరిప్పలేదు, పొరపాటును ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే ఇరుక్కుపోతావా, ఎరక్కపోయి ఇరుక్కుపోవడం ఎందుకని చెప్పి మౌనంగా ఉన్నారా అనేదే ఇప్పుడు ప్రధానంగా అధికార పార్టీ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. అయితే ఆ ఇన్ఫ్రా కంపెనీలు ఏవైతే ఉన్నాయో కొన్ని పనులకు ఇతర కంపెనీలకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు చూపించి, అయితే అసలు ఆ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిన కంపెనీలే లేవని చెప్పి కంప్లీట్గా అవి బోగ సంస్థలుగా ఇప్పుడు ఐటీ శాఖ ఇచ్చిన రిపోర్ట్లో తేలిపోయింది. అంటే ఇప్పటివరకు లభించిన ఆధారాలను పరిశీలిస్తే కనుక ప్రాథమికంగా సుమారు 2000 కోట్లకు పైగా అక్రమాలు గుర్తించారు. అంటే వేసిన బిల్లు మళ్ళీ మళ్ళీ వేస్తూ 2 కోట్ల కంటే తక్కువ పన్నులు చూపిస్తూ బిల్లు పుస్తకాలు అవసరం లేని విధంగా ఆడిటింగ్ నుంచి తప్పించుకోవడానికి ఇదంతా అన్నమాట అక్రమాలకు పాల్పడ్డారు అనే అనుమానం కూడా ఇప్పుడు వ్యక్తం చేసింది. అదే టైంలో పుస్తకాల్లో చేసిన ఎంట్రీల్లోని కంపెనీలు పరిశీలిస్తే కనుక అసలు ఆ కంపెనీలు ఎక్కడున్నాయో అడ్రస్లే లేవంట, అవన్నీ డొల్ల కంపెనీలు అని చెప్పి తేలిపోయింది. అంటే ఎఫ్డిఐ పేరుతో నిధులను సొంత కంపెనీలకు తరలించినట్టు ఇప్పుడు ఆదాయ పన్ను శాఖ గుర్తిస్తుంది. ఈ తనిఖీల సందర్భంగా 85 లక్షల నగదు, 75 లక్షల విలువైన బంగారం, అలాగే 25 బ్యాంక్ లాకర్లను కూడా ఐటీ శాఖ సీజ్ చేసింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఎందుకు ఇన్ని రోజులు మౌనం వహించారు చంద్రబాబు గారు, ఇప్పుడైనా ఈ మౌనం వీడతారా, లేదంటే అధికారులే మౌనం వీడేలాగా మరిన్ని ఆధారాలను బయట పెడతారా? అసలు నిజంగా తెలుగుదేశం పార్టీ కీలక నేతలు ఎవరెవరు, ఈ బోగస్ కాంట్రాక్ట్ కంపెనీల వెనక, బోగస్ సబ్ కాంట్రాక్టుల వెనక ఎవరెవరు ఉన్నారనేది బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.